మీ పార్టీ వాళ్ళలో కేడర్లో మీకు బలం సంపాదించుకోవచ్చు, కానీ పబ్లిక్కి సంబంధించినటువంటి పోలవరం లాంటి ఇష్యూల్లో, వేళ పోలవరం చీఫ్ ఇంజనీర్ ఎవరండి? ఒకసారి ఇలా ఆయన అడగండి, రమేష్ గారు అని ఉంటారు. ఎప్పుడైతే రాయపాటి సాంబశివరావు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వర్క్ అవార్డు చేశారో, ట్రాన్స్ట్రాయ్ ఫోర్జరీ కాగితాలు పెట్టింది, రష్యాలో ఒక కంపెనీతో మాకు జాయింట్ వెంచర్ ఉందని, అవి ఫోర్జరీ కాగితాలు అని కోర్టుకు వెళ్ళారు. ఎవరు వెళ్ళింది కోర్టుకి? నామా నాగేశ్వరరావు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఆయన కోర్టుకు వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏవే బాబు ఎలా వచ్చిందని అడిగితే, కావలిస్తే మీరు ఒక డెలిగేషన్ని పంపండి రష్యాకి, వాళ్ళు వెళ్ళి ఆ సంతకం ఒరిజినల్లో కాదో తేల్చుకుని వస్తారు అని చెప్పి చెప్తే ఓ డెలిగేషన్ ఇంజనీర్లు వెళ్ళారు. ఎవడరా ఇంజనీరు? ఈ రమేషే. ఈ రమేష్ గారు రష్యాలో వెళ్ళి అక్కడి నుంచి ఏమి రాసుకొచ్చాడంటే, మేము అడిగాము ఎవడైతే ఈ సంతకం ఫోర్జరీ అని హైకోర్టులో ఎఫిడేవిట్ వేశాడో అతన్ని మేము పలానా హోటల్లో ఉన్నాం రా, నీ సాక్ష్యం రికార్డ్ చేస్తామని అడిగాం, రెండు రోజులు వెయిట్ చేసాం, అతను ఎవడో రాలేదు అంచేత ఇది ఫోర్జరీ కాదు అని చెప్పి మేము డిక్లేర్ చేస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి పంపించాడు. హైకోర్టు వాళ్ళు చెప్పారు 600 కోట్లు లెస్సకు పనిచేస్తానంటున్నాడు, వెంటనే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, వెంటనే పని ప్రారంభించాలని హైకోర్టు తీర్పిచ్చింది. నామా నాగేశ్వరరావు కోర్టులో వేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి? వాళ్ళ పార్టీ లోక్సభ నాయకుడు, ఆయన వేసిన అబద్ధాలా? ఆయన పోలవరం అనేదాన్ని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ టైంలో ఇది పూర్తవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో కోర్టులో వేశాడా? ఆయన కాంట్రాక్టర్, ఆయనకి ఇది ఫోర్జరీ అని దొరికింది, ఎఫిడేవిట్ వేశాడు. ఎవరు ఎఫిడేవిట్? ఎవడ సంతకం అయితే ట్రాన్స్ఫర్ వాళ్ళు చూపించారో ఆ సంతకం నాది కాదని ఆ మనిషి ఎఫిడేవిట్ వేశాడు. మీకు సరదాగా ఆ మనిషి పేరు కూడా చెప్తాను. నోవికోవ్, మిస్టర్ ఏవి నోవికోవ్, NOVIKOV అనేవాడు ఇచ్చినటువంటి కాగితం పట్టుకుని వీళ్ళు కాంట్రాక్ట్ సంపాదిస్తే వాడి చేత ఒక ఎఫిడేవిట్ వేయించారు కోర్టులో, ఇది సంతకం నాది కాదు అని. ఈ రమేష్ గారు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడు వచ్చి సంతకం నాదో కాదో చెప్పడానికి మేము చెప్పిన టైంకి రాలేదు కాబట్టి ఈ సంతకం వాడిదిగానే పరిగణిస్తున్నాం అని చెప్పి వీళ్ళు అన్నారు, కాంట్రాక్ట్ వచ్చేసింది.